రేణిగుంటలో ఎటు చూసినా పారిశుద్ధ్య లోపమే. వీధుల్లో ఎక్కడ చూసినా చెత్త దర్శనమిస్తుంటుంది. దేనికి తోడు చెత్త కోసం పందులు వీధుల్లో స్వైరవిహారం చేస్తున్నాయి. ఏ వీధిలో చూసినా పందులు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇళ్ల మధ్యనే పిల్లలను పెడుతున్నాయి. పంచాయతీ అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలే కరోనా కాలం, అందులో ఇప్పుడు శీతాకాలం. రాత్రైతే చెత్త వల్ల దోమలు పందులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు స్థానికులు. 2 రోజుల క్రితట పాంచాలి నగర్లో నివాసాల మధ్య ఓ వరాహం మృతి చెందింది. వరాహం మృతి చెందడంతో పంచాయతీ అధికారులకు సమాచారం అందించినా పట్టించుకోలేదని, మృతదేహం కుళ్లి దుర్వాసన నడుమ జీవించాల్సి వస్తుందని కాలనీ వాసులు అంటున్నారు. ఎక్కడైనా పంచాయతీ అధికారులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించి పందులను తరిమి కొట్టాలని కోరుకుంటున్నారు. రేణుగుంట పంచాయతీ సంబంధించిన పాంచాల నగర్ లో 2 రోజుల ముందు ఒక పంది చనిపోయిందని చెప్పి అక్కడ స్థానికులు పంచాయతీ అధికారులు చెప్పిన వాళ్ళు పట్టించుకోకుండా పోవడంతో అక్కడే వాళ్ళు ఆ వాసన భరించలేక కిరోసిన్ పోసి తగలబెట్టిన పరిస్థితి అనేది చాలా బాధాకరం. అంటే పంచాయతీ పారిశుద్ధ్యం పట్ల ఎట్లుందో ఇట్లా పందులు చనిపోయినా కుక్కలు చనిపోయినా ఆ వాసన మీరే భరించండి, ఆ పందుల్ని కుక్కలు మీరే తీసుకోండి అనే విధంగా పంచాయతీ వ్యవహరిస్తూ ఉంది. అందుకోసం ఈరోజు కరోనా టైంలో ఇటువంటి దురదృష్టం వాసన ఎంత భరించే పరిస్థితి ప్రజలు ఎదుర్కోవాలనా, రోగాలు ఎదుర్కొనే పరిస్థితి ప్రజలు కల్పిస్తారా? ఈరోజు పంచాయతీ వాళ్ళు ఎక్కడ కాలువల్లో వాసన రాకుండా దోమల్లో విపరీతంగా పెరగకుండా మందు అనేది పిచికారీ చేయాలి, అటువంటి చేయడం లేదు. విపరీతంగా దోమలు పెరిగి ఇళ్లలో దోమల దగ్గర కనిపించుకొని చిన్న జ్వరం వచ్చినా కరోనా వచ్చేసిందో అని భయభ్రాంతులకి ప్రజలు ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. హాస్పిటల్ పరిగెత్తున్నారు, ఇది కరోనా ఏమో అని చెప్పి 30,000-40,000 ఖర్చు పెట్టుకుంటున్నారు. అంటే ఇది మామూలు జ్వరమా, కరోనా సంబంధించిన జ్వరాలు అనేది తెలియని పరిస్థితిలో ఉంది. అందువల్ల రేణుగుంట మేజర్ పంచాయతీగా ఉన్న రేణుగుంటలో ఆదాయం విపరీతంగా వస్తుంది. ప్రజల దగ్గరేమో సంవత్సరానికి 2 సార్లు ట్యాక్సులు వసూలు చేస్తున్నారు, 6 నెలలకే ట్యాక్స్ కట్టాలంటారు. ఏమంటే పంచాయతీల్లో డబ్బులు అయిపోయినాయి, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని చెప్పి చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యం కూడా చూడాలి కదా, రోగాలు రాకుండా ప్రాధాన్యత ఇచ్చే విధంగా పంచాయతీ ఉండాలి కదా. అందుకోసం ఈ పారిశుద్ధ్యం సంబంధించి ఇమ్మీడియట్లీ చర్య తీసుకోవాలి, లేకపోతే స్థానికులందరూ కూడా పంచాయతీని ముట్టడిచ్చే పరిస్థితి తెచ్చుకోవద్దని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. మనకి ఇప్పుడు నేను చెప్పడం కాదు, అసలు అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రస్తుతానికి కూడా ఇదే విధంగానే మా ఇంటి ముందు పిల్లలు పెట్టి కూడా ప్రత్యక్షంగా కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ పిల్లలతో ఆ పంది ఏమింది, దాని పక్కనే కూడా చనిపోయి ఉండదు. ఇప్పుడు మీరు చూసినట్లయితే కానీ ప్రస్తుతానికి మీరు చూస్తున్నది కూడా లైవ్లో చూడొచ్చు. ఇదిగోండి, ఇది మా ఇంటి ముందర ఉన్న పరిస్థితి. కాబట్టి పెద్దలు దయ ఉంచి దీని మీద కఠిన చర్య తీసుకోవాలని కోరుకుంటున్నానండి. దీనివల్ల